ముచింతల్లో ఆరవ రోజు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు దృష్టి దోష నివారణకు వయోమి యాగం నిర్వహించబోతున్నారు వ్యక్తిత్వ వికాసానికి ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు వీటితో పాటు ప్రముఖులచే ప్రవచనామృతాలు ఆ తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి ఇక చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి సమతా ప్రాంగణం వరకు ఋత్వికులతో కలిసి ర్యాలీగా వెళ్ళి అక్కడి దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు ఆయా మూర్తులు ఈరోజు ముప్పై మూడు సన్నిధులలో వేంచేపు చేయవలసినటువంటి ముహూర్తం ఉన్నది అది మరి కాసేపట్లో ఆరంభం అవుతుంది దానికి తగ్గట్టుగా స్వాములు పెరుమాళ్ళని తీసుకొని అంటే ఉత్సవమూర్తుల్ని తీసుకొని నుంచి క్రమంగా ఆలయం వైపు అంటే మన దివ్య సాకేత క్షేత్రం వైపు బయలుదేరతారు ఒక క్రమంలో భక్తులందరూ కూడా చక్కగా మీ మీ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకోవచ్చు ఇప్పుడు మన ప్రవచన మంటపంలో కూడా వెంటనే కార్యక్రమం ఆరంభం అవుతుంది ఈరోజు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం ఉంటుంది ఆ గోష్ఠిలో భక్తులు పాల్గొచ్చును ఇక్కడ యాగశాల దగ్గర జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భక్తులు ఎవరైనా యాత్రలో పాల్గొనేటప్పుడు ధ్వజస్తంభం దాకా మాత్రమే మీరు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడి నుంచి యాత్రలో పాల్గొవాలి అని అనుకున్నప్పుడు ఈరోజు కార్యక్రమంలో ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం మన దివ్యక్షేత్రాలలో మొదటి ముప్పై మూడు సన్నిధుల యొక్క కుంభ అభిషేకం ఈ పూట జరగబోతోంది అది ఆరంభం అవుతుందన్నమాట ఈ సూచనని గమనించాల్సింది జయ నారాయణ